ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి, ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. అందరూ అభివృద్ధి అయ్యి ముందుకు పోతున్నారు, కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది. గిరిజనులు వెనుకబడ్డారు, ఆదివాసులు వెనుకబడ్డారు, షెడ్యూల్ కులాలు వెనుకబడ్డారు, బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తా ఉంది. అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే 2.1 ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో 1.7 వచ్చారు, లేకపోతే 1.5 వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ముసలివాళ్ళు ఎక్కువ అవుతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, సంపాదించేవాడు కూడా ఉండరు, కడాన ఆధారపడేవాళ్ళు పెరిగిపోతాం. కానీ శుభపరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి 2.1% ఉంది. అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభపరిణామం. ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను, మన పిల్లలు మనకు ఆస్తి, పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ మనల్ని చూసుకునే శక్తి ఉంటుంది. దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం, ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే 172,000. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,20,000, అది కూడా తక్కువే. తెలంగాణలో మీరు చూస్తే 3,20,000 ఉంది. అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి 125,000. అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం 100,000 రూపాయలు తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలి మూతలు కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, 0 పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా. ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో 16 పథకాలు తీసుకొచ్చాం. దగ్గర దగ్గర 199 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. 2,705 విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో 2,45,380 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒకప్పుడు గిరిజనులో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు, ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి
ఎన్టీఆర్. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాడు, గిరిజన ప్రాంతాలకి మైదానంలో పంపిస్తే వాళ్లకు న్యాయం జరగదు కాబట్టి అక్కడ చదువు తక్కువ ఉన్న టీచర్స్ ట్రైనింగ్ లేకపోయినా బీఈడి లేకపోయినా ఉద్యోగాలు ఇద్దాం, తర్వాత టీచింగ్ చెప్తూ చదువు చెప్తూ డిగ్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే స్కూల్స్ రావాలి, ఆదివాసులు చదువుకోవాలి, ఆ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆదివాసులు ఉండాలనేది ఎన్టీ రామారావు గారి సంకల్పం, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల విద్య కోసం 14-19లో 450 కోట్లు ఖర్చు చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం తగ్గించేశారు, 260 కోట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను, గిరిజన పిల్లలు గిరిజనులు కానీ కూలీలు కానీ అటవీ ప్రాంతంలో మిగిలిపోకూడదని, మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, లేకపోతే ఐఐఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం. దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకొక పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వస్తానే 3 లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే గిరిజనులో ప్రతిభ ఉంది, ప్రతిభని సానబెట్టి బయట దేవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మీరిక్కడే కాదు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని పెట్టి గిరిజన పిల్లలకు 20 లక్షలు, ఆ ప్రాంతంలో 15 లక్షల డబ్బులు ఇచ్చి విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీస్ పంపించాం. 55 మందిని పంపించి 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేరు దిహేసి పథకాన్ని కూడా బొక్కబెట్టి కనీసం ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అంటే ఏ విధంగా సబభోగం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకొక పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి, అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు గిరి పుత్రిక కింద నేను 9,222 మందికి 56 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. పెళ్లి నిశ్చయమవుతానే ఏమాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులు ఇచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా దీనికి కూడా నీరుగారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు గిరిజనులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరన్నా చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం. మీలో చాలా మంది ఆ రోజు డోలీలు తీసుకుని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడిచి వచ్చేవాళ్ళు, అది నాకు చాలా బాధ కలిగింది. మేము అంబులెన్స్లు పెట్టాం, అంబులెన్స్లన్నీ రోడ్డు మీద దొరకగలుగుతాయి. గిరిజన ప్రాంతంలో ఆదివాసులుండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క 4-వీలర్స్ రావు, అందుకని ఆలోచించి నేను 2-వీలర్స్తో అంబులెన్సెస్ ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను. ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది, ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది. ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడిని తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు, ఆరోగ్యం బాగాలేకపోతే మోసుకొస్తున్నారు. ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే, ప్రసూతి చేయాలంటే, హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే, అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మ అని అడుగుతున్నా, ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం,
ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి, మాతా మరణాలు తగ్గుతాయి. దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్క నేను ఆ రోజు ఆలోచించాను, గిరిజనులో పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం, పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బ్యాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం. కడాన గిరిజన ఏరియాలో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇప్పించాం. గిరిజనులో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు, అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేశాం. ఇవే కాకుండా ట్రైకార్ ద్వారా మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కోసరం, ఉపాధి కోసరం, భూమి కొనుగోలు కోసరం 685 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని, మీకు కూడా ఆధునికమైన వసతులు రావాలని, సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు, ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను, టైం చూసుకుంటున్నాను, వార్తలు చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి వసతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం. ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి. టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం, అలాంటి దానికోసం ఈ పెడితే దీన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాను. ఈరోజు వీళ్ళని చూస్తే పట్టణాల్లో నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా తీసేసి జగ్జీవన్ జ్యోతి కింద ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైడ్ తవ్వకాలను మనం నిలిపేస్తే వీళ్లు లేటరైట్ పేరుతో మళ్లీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను ఈ 5 ఏళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా.